జిల్లా చంద్రశేఖర్పురం గ్రామంలో గ్రామ ఉప సర్పంచ్ విజయ సారథి రెడ్డి ఆధ్వర్యంలో జగనన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ భవాని చేతుల మీదుగా గ్రామస్తులకు 11 రకాల ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ భవాని మాట్లాడుతూ వారం రోజుల పాటు వాలంటీర్లు గ్రామంలో సర్వే నిర్వహించి గ్రామస్తులకు కావాల్సిన 11 రకాల ధ్రువీకరణ పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సచివాలయ సిబ్బంది గ్రామస్తులు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. నా ప్రతి ఒక్క సభ్యునికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సిద్ధిపొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ చాలా మంది కూడా ఇప్పటి వరకు బర్త్ డెత్ కానీ లేదా మ్యారేజ్ సర్టిఫికెట్ కానీ క్యాస్ట్ ఇన్కమ్ కానీ తీసుకోకుండా ఎలాంటి ప్రభుత్వ పథకాల నుంచి ఆదాయం పొందుకుంటా ఉన్నారని చెప్పి సర్వేలో తేలినందువలన మన రాష్ట్ర ప్రభుత్వం ఈ మనకు ఈ జగనన్న సురక్ష పథకంలో 11 రకాల సర్టిఫికేట్లను అందుబాటులో తీసుకొచ్చి మీ ప్రజలకందరికీ మన గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళకి పంపిణీ చేయవలసిందిగా ఈరోజు అందరికీ ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకున్నారో ఈ రోజు రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా సర్టిఫికేట్లు మేము ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఎలాంటి కాస్ట్ కూడా మేము తీసుకోము. కాబట్టి ఈ సర్టిఫికేట్ తీసుకుని ఇక్కడ 1000 మంది దాకా లబ్ధిదారులు ఉన్నారు. ఇలాంటి సర్టిఫికేట్ తీసుకుని ప్రకాశం కాలనీ చంద్రశేఖర్పురం కాబట్టి వీళ్ళందరూ కూడా సర్టిఫికేట్ తీసుకునే టైంలో అందరూ వచ్చి మన దగ్గర సచివాలయంలో తీసుకోండి. ఈ సచివాలయ వ్యవస్థ వచ్చినాక సచివాలయ వ్యవస్థ ద్వారా మన ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకాన్ని మనకు ప్రజల్లోకి తీసుకెళ్లి అందరికీ మమైకమై ఉండి అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థ అలాంటి మన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పాలు కాకూడదు. మన ప్రజలకే అందుబాటులో ఉండాలి. వాళ్ళ ఇంటికే మనం అన్ని ప్రభుత్వ పథకాలన్నీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.